అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని టీపీటీఎఫ్ జయదేపూర్ మండల శాఖ మహిళా కార్యదర్శి సంతోష్ శ్రీమాత ఆధ్వర్యంలో జగదీపూర్ బాలికల జిల్లా పరిషత్ పాఠశాలలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య, వైద్య, రక్షణ, రాజకీయ రంగాలకు సంబంధించిన మహిళా మనులను సన్మానించారు. సర్పంచ్ లక్ష్మి, ఉపాధ్యాయునిలు సావిత్రి, సంతోష్ కుమారి, సంతోష్ శ్రీమాత, కవిత, వైద్య సిబ్బంది, లావణ్య, కవిత, పోలీస్, మహిళా కానిస్టేబుల్ సంధ్యారాణి, ప్రసన్న లక్ష్మి, ఇర్హానాలను సన్మానించారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు నేతి శంకర్ సత్తయ్య మాట్లాడుతూ ఎందరో వీరవనితల త్యాగమే మన దేశ స్వతంత్రమని, బాలికల విద్య కోసం పాటుపడిన సావిత్రిబాయి త్యాగాన్ని నేటి మహిళలందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ మాజీ అధ్యక్షులు శ్రీనివాసరావు, టీపీటీఎఫ్ జిల్లా కౌన్సిలర్ జలందర్ రెడ్డి, నరేందర్, వెంకటేశ్వర్లు, సోమాచారి, భాస్కర్, శ్రీనివాస్ రెడ్డి, జితేందర్ విద్యార్థులు పాల్గొన్నారు. ఇదివరకు మీరు ఏదైనా చెప్పినా జర స్టేజ్ మమ్మల్ని పెళ్ళిట్లో వస్తుంది అని ఉండే, ఇప్పుడు మన బడి వచ్చింది కాబట్టి మీకు ఏదన్నా ఇప్పుడు ముందు నిలబడి ఫుల్ సపోర్ట్ గా నిలబడి చేపిస్తాం అండి. మీరు బాగా చదువుకొని మన గ్రామానికి, మీ గ్రామానికి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి. ముఖ్యంగా రాజకీయ రంగంలో, విద్యా రంగంలో, వైద్య రంగంలో, రక్షణ రంగంలో వీళ్ళని ఎన్నుకొని మేము సన్మానం చేస్తున్నాం. అయితే ఈరోజు మహిళలు అన్ని రకాలుగా అన్ని విధాలుగా చైతన్యపరచాలంటే ముఖ్యంగా విద్యని, ఆ విద్య అందరికీ లభించినప్పుడే మనం సమాజంలోని లొసుగులను అధిగమించి పైకొస్తాం. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే ఒకప్పుడు బాలికల విద్య కోసం పాటుపడిన సావిత్రిబాయి వారి ఆదర్శాలను మనం తీసుకోవాలి. అలాగే రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి కథన రంగంన వాళ్ళు యుద్ధ నీతిని ఎలా అవలంబించారో అలాంటి నీతిని మనం నేర్చుకోవాలి. చాకలి ఐలమ్మ పోరాట రీతిని, వారి ధైర్యాన్ని మనం నేర్చుకోవాలి. మరి ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు మృదువుగా ఉండే చేతులు కూడా కానిస్టేబుల్ పోలీసులు ఇప్పుడు కఠినం లాఠీ పట్టుకొని వాళ్ళు లాఠీ చార్జ్ చేసే స్థితికి ఎదిగారంటే వారికి విద్యనే కారణం. అలాగే వైద్య వృత్తి ఎంతో మందిని కరోనా కాలంలో ముట్టుకోవాలంటే భయపడే స్థితిలో కూడా ముట్టుకొని వాళ్ళు వైద్యం చేసిన వారికి కూడా మనం ఈ సందర్భంగా